ఏజెన్సీలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి ఇక కొంతకాలంగా కొమరంభీం జిల్లా తిరియాని మండలం కూండాలు అటవీ ప్రాంతంలో దళ సభ్యులు సంచరిస్తున్నారనే సమాచారంతో విస్తృతంగా పోలీసులు ప్రత్యేక బలగాలు తనిఖీలు చేస్తున్నారు వెంటనే అప్రమత్తమైన దళ సభ్యులు పోలీసు బలగాల నుంచి తృటిలో తప్పించుకున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ వారియర్ తప్పించుకున్న వారిలో రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ ఏరియా కమిటీ సభ్యులు వర్గీష్ మంగు అజయ్ ఉన్నారని విష్ణువారియర్ వెల్లడించారు మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని వారి ఆచూకీ తెలిసిన వారికి తగిన పారితోషికం ఇస్తామని ఎస్పీ విష్ణు వారియర్ తెలిపారు అడవిలో జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా అనగానే దట్టమైన అడవి ప్రాంతంతో కలిగి ఉంటుంది ఆదిలాబాద్ జిల్లాలో మరి ఏదైతే ఆదిమ గిరిజన గుడాల్లో మళ్ళీ మావోయిస్టుల కలకలం మళ్ళీ రేపుతుందని చెప్పవచ్చు గత కొద్ది రోజులుగా మరి మావోయిలు ఏదైతే తిర్యాని మండలం గుండాల పెంబి గ్రామాల్లో మరి వారి పట్టు సాధింపు కోసం మరి వారంతా సమావేశమయ్యారని మరి ప్రత్యేక బలగాలతో పాటు ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఉండడంతో మరి పెంబి మరియు గుండాల గ్రామాల్లో మరి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు దీనికి సంబంధించి మరి ఏదైతే రాష్ట్ర కమిటీ సభ్యులు మైలవరపు అడేళ్లతో పాటు మరి వర్గీస్ అలియాస్ మంగులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇక్కడ ఇదే అడవి ప్రాంతంలో సంచరిస్తున్నారని మరి సమాచారంతో మరి పోలీస్ బలగాలు మాత్రం ముమ్మారంగా తనిఖీలు చేపట్టారు ఏదైతే ఆదిమ గిరిజన వాసుల్లో ఇప్పుడు ఏదైతే వర్షాకాలం దట్టంగా అడవి ప్రాంతం ఉంటుంది కాబట్టి వారి యొక్క ఉనికి చాటుకోవడానికి మళ్ళీ కుమరమ్మం జిల్లా మంచిరాలు జిల్లా బోత్ నియోజకవర్గాల అటవీ ప్రాంతం గుండా మరి ఏదైతే మహారాష్ట్ర నుంచి ఈ అడవుల్లోకి మరి సమావేశమై వారి యొక్క పట్టు సాధింపు కోసం యువతి యువకులను ప్రభావితులను చేస్తూ ఏదైతే సానుభూతి ఉన్నారో వీరితో పాటు కార్యకలాపాలు కొనసాగుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు మాత్రం అడవిని అంతా జలపడుతున్నారని చెప్పవచ్చు మరి దీనికి సంబంధించి గత మూడు రోజులుగా తిరియాని మండల అడవులలో మరి గ్రే హౌండ్స్ బలగాలు ప్రత్యేక బలగాలు మరి వారి కోసం తనిఖీలు అయితే చేపట్టారు ఈ తనిఖీల్లో త్రుటిలో తప్పించుకున్నారని మరి పోలీస్ అధికారులు అయితే చెబుతున్నారు వీడియో జర్నలిస్ట్ సంతోష్ తో రమేష్ తిరియాని నుండి ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్